దేశానికి ఏ లాభం లే అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి లాభం లే లాభం లే ఒక్కడి చాలు దేశాన్ని మార్చడానికి ఆ ఒక్కడివి నువ్వెందుకు కాకూడదు ఆ ఒక్కని నేనెందుకు కాకూడదు నేనెందుకు కాకూడదు మన భారతదేశం సుసంపన్నమైన భారతదేశం ఈ ప్రపంచంలో మన భారతదేశానికి ఉన్న సుసంపన్న ఏ దేశంలో లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఏ దేశమైనా ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆయు పట్టు యువశక్తి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పాపులేషన్ ఆఫ్ యూత్ మన భారతదేశంలో ఉంది భారతదేశంలో 131 కోట్ల జనాభా ఉన్నారు 16 లక్షల చదరపు కిలోమీటర్ల సాగు భూమి ఉంది ఏ దేశంలో కూడా లేదు ఇంత సాగు భూమి ఇంత యువశక్తి ఉన్న మన భారతదేశం అభివృద్ధి చెందిందా అంటే లేదు సోదరులారా అభివృద్ధి చెందుతూనే ఉంది ఏ విషయంలో భారతదేశం అభివృద్ధి చెందిందా అని పరిశీలిస్తే కుంభకోణంలో భారతదేశం అభివృద్ధి చెందింది లంచగొండి దినంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఆడవాళ్ళ పైన యాసిడ్ దాడుల్లో భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఎయిడ్స్ వ్యాపించడంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది మన భారతదేశం 10 జపాన్ల కంటే గొప్పది 4 అమెరికాల కంటే బలమైనది 10 మలేషియాల కంటే బలమైనది 250 సింగపూర్ల కంటే బలమైన మన భారతదేశం ఈ విషయంలో అభివృద్ధి చెందుతుంది స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికీ గరీబ హటావ్ పేదరిక నిర్మూలన అన్న నినాదం ఇంకా ఫ్రెష్ గా 70 సంవత్సరాల నుంచి అలాగే ఉంది వేడి ఏ మాత్రం తగ్గలేదు మనం భారతదేశ సంపద మొత్తం 4 భాగాలుగా విభజిస్తే 3 భాగాల సంపద కేవలం 100 మంది చేతుల్లో మాత్రమే ఉండిపోయింది ఒక్క భాగం 130 కోట్ల జనాభా కొట్టుకొని చస్తున్నారు ఒక వైపు పేదవాళ్ళ కడుపులు ఎండిపోతున్నాయి మరో వైపు ధనికుల ఇనుపబెడలు నిండిపోతున్నాయి సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం ఎవరో తెలుసా మంచి వాళ్ళు మౌనంగా కూర్చోడమే మన భారతదేశంలో అవినీతి తప్పులుగా భావించే రోజులు పోయాయి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు తప్పుల్ని తప్పుగా భావించడం లేదు మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కుంభకోణంలో దోచుకున్నటువంటి డబ్బు ఎంతయ్యా అంటే 9 కోట్ల కోట్ల రూపాయలు ఎవరు దోచుకున్నారో తెలుసా మన భారతీయుడే ఆ 9 కోట్ల కోట్ల రూపాయల్ని మన భారతదేశానికి అభివృద్ధి కోసం ఖర్చు పెడితే మన భారతదేశంలో పేదరికం దరిద్రం అనేవి చెలిపివేయవచ్చు దాదాపు 50 సంవత్సరాల వరకు మన భారతదేశంలో ఎలాంటి పన్ను లేకుండా సాగించవచ్చు నిత్యావసరాలపైన 70% వరకు తగ్గించవచ్చు ఆక్స్ఫర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీలో 15లకు పైగా కట్టించవచ్చు 2000లకు పైగా కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టించవచ్చు ఉచితంగా ఉత్తమమైన వైద్యాన్ని అందించవచ్చు ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏది అంటే భారతదేశం ఇండియా అని చెప్పుకోవడానికి ఆ దోచుకోబడ్డ ధనం ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం తేవడం కోసం మన పూర్వీకులైన ముస్లింలు మన పూర్వీకులైన హిందువులు ఐక్యమై బలంగా మారి స్వాతంత్రం కోసం ప్రాణాలని త్యాగం చేశారు స్వాతంత్రం తెచ్చి మన ఒళ్ళో కూర్చోబెట్టారు సర్వస్వాన్ని కోల్పోయారు మనం స్వార్థపరులుగా మిగిలిపోయాం ప్రపంచంలో ఎక్కడా లేని జీనియస్ మన భారతదేశంలో ఉన్నాడు ప్రపంచంలో ఎక్కడైన స్కిల్స్ మన భారతదేశంలో ఉన్నాయి ఎక్కడున్నాయి ఏం చేస్తున్నాయి విదేశాలకు వెళ్ళి అమ్ముడబోతున్నాయి విదేశాలకు వెళ్ళే డాలర్స్ కి అమ్ముడబోతున్నాం లక్ష్యం లేని భారతీయుడు లక్ష్యమున్న విదేశాల కోసం పనిచేస్తున్నారు మారాలి ఎవరు మారాలి సమాజం కాదు నేను మారాలి నా ఆత్మ సాక్షిలో మార్పు రావాలి నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభం లే అనుకుని ఏ వ్యక్తి వల్ల దేశానికి లాభం లేదు ఒక్కడు చాలు దేశాన్ని మార్చడానికి ఆ ఒక్కడివి నువ్వెందుకు కాకూడదు ఆ ఒక్కని నేనెందుకు కాకూడదు